అనుకోండి, అంటే శ్రీను ఇట్లా కంబ్యాక్ లాగా ఉంది, చాలా బాగుంది. అనిపించిందండి కామెడీ చాలా బాగుంది. అతని పేరు కమిడియన్ యా సూపర్, చాలా బాగా చేశాడు. ట్రైన్ సీన్ మనం వెంకిలో మిస్ అయిన సీన్స్ అవన్నీ రీకలెక్ట్ చేసుకున్నాం, బాగుంది. అంత బాగుంది. దాని డాన్స్ కూడా ఒకటి చాలా బాగా చేశాడు, అది గుంగురు గుంగురు సాంగ్ అని ఏదో మాస్ సాంగ్ ఉంది కదా, డాన్స్ చూసాను చాలా బాగుంది. సాంగ్స్ లోనే అదే మాస్ సాంగ్ ఉంది కదా, ఒకటి ఐటమ్ సాంగ్ కైండ్ కపుల్. నాకు ఆ సాంగ్ ఒకటి, పాప యాక్టింగ్ అని, అండ్ కామెడీ. దసరాకి ఫ్యామిలీకి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. సెంటిమెంట్ ఉందా మూవీలో? ఆ ఉంది, మదర్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అది చాలా బాగుంది. కామెడీ అంతా ఫుల్ వర్కౌట్, చాలా బాగుందండి సీరియస్. అదే వెంకీ మూవీ మనం రీకలెక్ట్ చేసుకున్నాం. చాలా బాగుంది. సో రీసెంట్ గోపీచందన్న మూవీ కంటే, రీసెంట్ వచ్చిన మూవీల కంటే ఇది చాలా, అంటే కామెడీ. సో ఫ్యామిలీతో చూడొచ్చు, ఒక సెంటిమెంట్ అని చెప్పొచ్చు. సో ఒక సాంగ్సే కొద్దిగా మిగతాదంతా ఓకే, శ్రీనువేట్ల కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. సో ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. ఆ ట్రైన్ ఎపిసోడ్ కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వెన్నెల కిషోర్ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. నెక్స్ట్ ఆ ట్రైన్ పార్ట్ చాలా బాగుంది. ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. సో గుడ్ మూవీ. సో ఎక్కడ బోర్ కొట్టది, కంప్లీట్ ఒక కామెడీతో కూడుకున్న ఒక యాక్షన్ ఫిలిం అని చెప్పొచ్చు. సో శ్రీనువేట్ల గారు అయితే ఒక తన మార్క్ కామెడీ అయితే దీంట్లో చూపించారు. మనం అప్పుడు బ్రహ్మానందం గారు శ్రీనువేట్ల ఆ టైంలో వెనుమ ఎలా అయితే కామెడీ ఉందో అదైతే ట్రైన్లో బాగా పండించారు. గుడ్ మూవీ, చూడొచ్చు, బాగుంది. సాంగ్ కూడా ఒక వాళ్ళ మదర్ సాంగ్ కూడా బాగుంది, ఎమోషన్ గురవుతాము. ఆ సాంగ్ ఒకటి చాలా బాగుంది మనకు సాంగ్ లో కంటే, ఆ సాంగ్ ఒక ఎమోషన్ సాంగ్ నాకు నచ్చింది ఆ సాంగ్. ఖచ్చితంగా అయితే కంబ్యాక్ అయ్యారు, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సో మనం ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే చూపించారు. ఒక సాంగ్ కొద్దిగా మైనస్ అనిపించి మిగతాదంతా గుడ్, థ్యాంక్ యూ. సినిమా ఎందుకు సినిమా ఇట్లా తీసిండు అంటే, చాలా బాగా తీసిండు, కథ కొత్తగా తీసిండు, ఒక డిఫరెంట్గా తీసిండు. అంటే ఇప్పుడున్న అప్పుడు లాస్ట్ టైంలో దూకుడు మనం ఎంత ఎంజాయ్ చేసినామో, ఒక దుబాయ్ సీన్, ఒక వెంకీ కానీ, అంటే అలాంటి సినిమా ఎంత ఎంజాయ్ చేసినామో, ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేసాము. కామెడీ మొత్తం ట్రైన్ సీన్ మాత్రం చాలా బాగా పెట్టిండు. ఇంకోటి వెన్నెల కృష్ణ యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్క కామెడీ యాక్టర్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ అంతా ఫైటింగ్స్ అవి ఉంటాయి, తర్వాత సెకండ్ హాఫ్ వచ్చి కామెడీ సీన్స్ మొత్తం పెట్టారు. సినిమా మాత్రం చాలా బాగుంది, ఒక కొత్తగా తీసుకొచ్చి ఒక డిఫరెంట్గా తెచ్చిండు. సినిమా కూడా నీకు ఎక్కడ బోరింగ్ అని లేకుండా మస్తు పెట్టింది. గోపీచంద్ కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక కొత్త డిఫరెంట్ మూవీ, అంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం మళ్ళా ఇంకోసారి చూడాలనిపిస్తుంది. సినిమా అంతా బాగుంది, ఈ కథ మాత్రం చాలా కొత్తగా ఉంది. అంటే గోపీచంద్ కెరియర్లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, కంబ్యాక్ అని చెప్పొచ్చు. శ్రీనివాస్ల డైరెక్టర్ కూడా ఈ సినీ దీని కోసం కంబ్యాక్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది, దసరా కథలా ముందుగా మంచి మూవీ అని చెప్పొచ్చు. ఇది ఫ్యామిలీ అందరు వచ్చి సినిమా మాత్రం ఎంజాయ్ చేసిపోతారు. చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్గా ఉంది, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ 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 అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఓకే, వెన్నెల కిషోర్ వచ్చినాక బాగా అనిపిస్తుంది. ఆ ట్రైన్ సీన్ కూడా రొటీన్గా పెట్టేసిన మొత్తం. సెకండ్ హాఫ్ వచ్చినాక క్లైమాక్స్ సీన్కి వచ్చినాక ఆ సినిమాలో కొంచెం ఓకేరా, ఈ సీన్ ఓకే, ఇది బాగుంది అని చెప్పేసి అది మాత్రం అనిపిస్తుంది భయ్యా. మిగతా అంతా చూసుకుంటే ఒక యావరేజ్ సినిమా, అంతే, యావరేజ్ మించి ఏం లేదు. కామెడీ అయితే ఓకే, స్టోరీ అంటే రొటీన్ స్టోరీ భయ్యా, రొటీన్ అంతా ఏం లేదు. టెర్రరిస్ట్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అంతే కానీ అంత మంచి స్టోరీ అనేది ఎక్కువ లేదు ఇందులో. ఒక పాప గురించి వస్తాడు భయ్య, పాప గురించి వచ్చి సినిమా మొత్తం అదే లాగుతారు, కానీ సినిమా అయితే ఏం లేదు. ఒక పాప సెంటిమెంట్ తీసుకుంటాడు, దానే లాక్కుంటూ ఉంటాడు. సినిమాలో అంతా అయితే మన ఎక్స్పెక్ట్ దగ్గర ఏం లేవు. మూవీలో హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. హీరో యాక్టింగ్ గురించి మనం చెప్పని అవసరం లేదు. గోపిచంద్ గారు యాక్టింగ్ అండ్ వెన్నెల కిషోర్ దీప్ మాత్రం పన్ను మాత్రం చాలా బాగుంది భయ్య. ఎంజాయ్ చేస్తాం సీని వైట్లో గోపిచంద్ గారి కాంబినేషన్ అంటే. సో చాలా బాగుంది, వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ చెప్పినట్టు కామెడీ అయితే చాలా చాలా డీ రెడీ, ఆగడు, దూకుడు, బాదుషాలో ఎంత కామెడీ అయితే ఉందో అంతే కామెడీ సినిమాలో ఉందన్నమాట. వెన్నెల కిషోరు, నరేష్ గారు, ప్రగతి గారు, శకల శంకరు చాలా అంటే చాలా అసలు నవ్వుకుంటూనే ఉంటాం అనమాట. త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ అయితే త్రూ అవుట్ నవ్వుతూనే ఉంటాం. పృథ్వీరాజ్ గారి కామెడీ కానీ చాలా చాలా బాగుంది. మెయిన్ హీరోయిన్ కొంచెం చాలా పాటలో కానీ చాలా హాట్గా చూపించారు, చాలా బాగుంది. సో లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఇంకా చాలా బాగుందని అందరూ థియేటర్కి వచ్చి చూడొచ్చు అనమాట. ఒక మంచి స్టోరీతో వచ్చారు. సో వాళ్ళు ఏదైతే నమ్ముకున్నారో కామెడీ టైమింగ్, ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సి అనమాట దసరాకి. సో చాలా మంచి సినిమా గోపిచంద్ గారి కెరీర్లో. సో సీని వైట్ల గారికి కూడా ఒక మంచి కంబ్యాక్ మూవీ అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి, చాలా అంటే చాలా ఇలీరియస్గా ఎంజాయ్ చేస్తారు ఈ దసరాకి. థ్యాంక్ యూ.
గోపిచంద్ యాక్టింగ్ అంటే ఫైట్ సీన్స్ కానీ మన శ్రీని గారు కొంచెం అంటే స్టోరీని కొంచెం అంటే కామెడీ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ మనకి యాక్షన్ సీన్స్ ఉంటాయి. మనకి మూవీలో కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే నరేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ వెన్నెల కిషోర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ కామెడీ మన ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ జనరేట్ అవుతుంది, సెకండ్ హాఫ్ అంతా ఒక మొత్తం అంతా యాక్షన్ సీన్స్ ఉంటాయి, మొత్తం ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ. దాంట్లో మనకి ఒక సెంటిమెంట్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ ఉంటుంది, బాగా మదర్ సెంటిమెంట్ బాగా చూపించారు. అది మనకి డిజైన్ అది కొన్ని తీసుకెళ్లే విధానం కూడా బాగుంది, అంటే మదర్ సెంటిమెంట్ బాగా అంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే మెయిన్గా మదర్ కనెక్ట్ అవుతుంది మేము. అదైతే బాగా సీన్ అయితే మనకి ఎమోషన్ టచ్ అవుతుంది, మూవీ అయితే బాగుంది అన్న, కంపల్సరీ వీళ్ళు చూడొచ్చు అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. చిన్నపిల్ల యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపించింది. ఆ మదర్ సెంటిమెంట్ మొత్తం మెయిన్ కంటెంట్గా మదర్కి అయితే బాగా యూత్ కంటెంట్ ఎమోషన్ టచ్ అయితే అవుతుంది, మూవీ అయితే బాగుంది ఎక్సలెంట్ చూపించింది. హీరోయిన్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కెమిస్ట్రీ వర్కౌటింగ్ కానీ బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది, బాగుంది మూవీ. 3.5 అంటే చాలా బాగుంది నిజంగా. దసరాకు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి కామెడీ, మంచి సెంటిమెంటు. తర్వాత హీరోయిన్ కూడా అదరపోయింది. ఇంకా గోపిచంద్ అనే డాన్స్ మాత్రం ఇరగ తీసింది అబ్బాయి సార్. యాక్షన్ మాత్రం తో కొత్త ఉన్నాయి ఫైట్లు కూడా, అరే చూడాలనిపిస్తుంది. ఇంకోటి ఆ పాప చిన్న పాప యాక్టింగ్ మాత్రం బాగా కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అబ్బా, చాలా అంటే చాలా బాగుంది. ఈ దసరాకు మంచి సినిమా అనుకోవచ్చు. శ్రీను వైట్ల సార్ కామెడీ అంటే ఇంతకుముందు ఒకలా ఉండే, ఇప్పుడు కొత్త ఉంది కామెడీ, కొత్త ఉంది, బాగుంది. ఏ అప్పు అమ్మి ఏం కామెడీ అబ్బా వినర్ కిషోర్ అని అయితే ఇరిగా తీసిన క్లైమాక్స్లో కూడా కామెడీ ఉంటుంది, అసలు సూపర్ అంటే సూపర్. ఇప్పుడు నిద్రపడదు కుర్రోళ్ళకి, అంత గ్లామర్గా చూపించారు అమ్మాయిని. ఫైట్ సీన్ గోపిచంద్ గారు అంటే యాక్షన్, అసలు ఆయన ఒక్కొక్క ఫైట్ చేస్తుంటే రోమాలు లెక్కపరుచుకున్నాను. నాకు చాలా బాగా వర్క్ అయింది ఫైట్స్లో. నేను యాక్చువల్లీ దసరా పండుగకి ప్లేట్ మిల్స్ కోసం వచ్చా, నాకు గోపిచంద్ గారు సీన్ వైట్ దగ్గర ఫుల్ మిల్స్ మీద పంపిస్తున్నారు. చాలా కడుపుకు నవ్వుకున్నాను సినిమా చూసి, ఫ్యామిలీ అంటే బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. ఈ దసరా పండుగకి గోపిచంద్ గారు సీన్ వైట్ దగ్గర మంచి హిట్ ఇచ్చారు, ఇది ఒక బ్లాక్ బస్టర్. దేవరా సినిమాకు పోటీ ఏదైనా ఉందంటే అది విషయం ఒకటే, చాలా బాగుంది సినిమా. చెప్తున్నాం కదన్నా మామూలు లేదన్న, విశ్వం సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలన్నా. శ్రీను వైట్ల గారు మాత్రం ఒక రేంజ్లో తీశారన్నా, స్క్రీన్ ప్లే అద్దర కొట్టారన్నా, అబ్బా అబ్బా అబ్బా. ఇంకా గోపిచంద్ గారు యాక్టింగ్ మామూలుగా ఉండదు కదన్నా, రన్ చాలా సినిమాలో చూసాం కానీ ఈ సినిమాలో మాత్రం కొత్తగా ఉందన్న, చాలా కొత్తగా తీశారన్నా. ఫైట్లు అబ్బాబ్బా, ఆ సాంగ్స్ మామూలు లేదన్నా. ఓకే అన్న, ఒక థ్యాంక్ యూ. యాక్చువల్లీ కొరియోగ్రాఫ్ బై శిరీష్. శిరీష్ ఐ ఫాలో మిస్టర్ శిరీష్ అన్నమాట, ఇన్స్టాలో కూడా ఫాలో చేస్తాను. సో మూవీ లైక్ 100% బాగుందండి, అందరు చూడొచ్చు. కాస్త కొంచెం వైలెన్స్ నాకు అనిపించింది, బికాజ్ అలా చిన్నపిల్లలు ఉన్నారు. బ్లడ్ షెడ్ కూడా దాంట్లో చూపించారు బాగా. ప్లస్ కామెడీ ప్రధానంగా చూడాలంటే మన వెన్నెల కిషోర్ గారు, సునీలు, వీళ్ళ కామెడీ కూడా చాలా నచ్చింది. అండ్ ది బెస్ట్ హైలైట్ ఆఫ్ ద మూవీస్ లైక్ ట్రైన్ సీన్. ఆ మొత్తం ఎపిసోడ్ జరిగే ట్రైన్లో జరిగే ఎపిసోడ్ అయితే అందరినీ ఆడియన్స్ని అందరినీ బాగా ఆక్యుపైడ్గా పెడుతుంది అనమాట. థ్యాంక్ యూ. వెంకీ తర్వాత ఇది కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా మరి? యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ కంపారిజన్ అయితే చేయలేము, బికాస్ ఈచ్ హీరో హ్యాస్ హిస్ ఓన్ పొటెన్షియల్ అనమాట. అలా వెల్కమ్ వెల్కమ్, థ్యాంక్ యూ. జరిగింది మామూలు లేదు, విశ్వరూపం చూపించింది అనుకోవచ్చు. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే 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 లెవెల్ ఉంటుంది అన్నా. సీను పెట్ల బ్యాక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కమ్ బ్యాక్ మూవీ అంటే కమ్బ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఆ కామెడీ ఏందన్నా మామూలు లేదన్నా, వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే వేరే లెవెల్ అన్న. ప్రతి సినిమాకి ఆయన హైప్ పెరిగిపోతుందన్నా, కామెడీ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉందన్నా. నిజంగా చెప్తున్నానా, గోపిచంద్ గారు అయితే ఇచ్చి పడేసిరన్నా, నిజంగా అంటే ఇచ్చి పడేసిరు అంటే ఇచ్చి పడేసిరు. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ హిట్ అయితే కొట్టినన్నా, కంబ్యాక్ మూవీ అన్న, ఇద్దరికి కంబ్యాక్ మూవీ. ఎందుకంటే ఇంతకుముందు సినిమా ఫ్లాప్ అయింది గోపిచంద్ గారు కూడా మీకు అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చిండు. ఈ దసరాకి ఫ్యామిలీ మూవీ ఏదైనా చూడాలనుకుంటే, జీరో అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ ఏదైనా ఉందంటే విశ్వం సినిమా అన్న. అడల్ట్ కంటెంట్ లేకుండా ఫ్యామిలీ, చిన్నపిల్లల నుంచి ఒక ఫ్యామిలీ ఎమోషన్, ఒక ఏమంటారు ఒక వీరుడి ధీరుడి ఎమోషన్, ఇంకొకటి ఏమంటారు మన దేశం కోసం, భారతదేశం కోసం జవాన్ల ఎమోషన్ ప్రతి ఒక్కటి సినిమాలో ఉందన్న. ఇదైతే చూసి మీరు ఒక్క ఎంజాయ్ చేస్తారన్న పక్క. అంటే దసరాకి విజయదశమి, విజయదశమి విజయంగా మోగుతుందన్న. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, మన భారతదేశంలో ప్రతి పౌరుడు చూడాల్సిన సినిమా అన్న ఇది. ఎందుకంటే మ్యూజిక్ ఆశించిన స్థాయిలో లేదు, బట్ సినిమా బాగుంది, హీరోయిన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అన్న. కావ్య తాపర్ అంటే కావ్య తాపర్ అన్న, నిజంగా సూపర్ అన్న. థ్యాంక్ యూ.